విశాఖపట్నం ఆ పక్కనే విశాఖపట్నంలో ఉన్న సింహాచలం దేవస్థానం అలాగే మాన్సా ట్రస్ట్ ఆ ప్రాంతంలో ఆ మూడు నాలుగు జిల్లాల్లో ఎంతో మందిని ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేసి అలాగే ఈ ట్రస్ట్ ప్రారంభానికి ముందే ఆ పివిజి రాజు గారి గ్రాండ్ ఫాదర్ టైంలోనే మరి ఒక సంగీత పాఠశాల ఆ సంగీత పాఠశాలలో మరి ఎంతో మంది ద్వార వెంకటస్వామి నాయుడు గారు మనల్ని ఎంతో సంగీత పరంగా సుసంపన్నం చేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు సుశీలమ్మ గారు ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారులు అక్కడ ఆ సంగీత కళాశాలలో ఆ తర్వాత అక్కడ ఆ కళాశాలలో చదువుకుని ఆఖరికి మొన్న మన సత్యబాబు గారు కూడా చెప్పారు ఆయన కూడా ఆ కళాశాలలోనే చదువుకున్నారని అక్కడే జనరల్ సెక్రటరీ కూడా చేశారని ఆయన రాజకీయ జీవితానికి ఒక రకంగా పునాది ఆ కాలేజీలోనే పడింది ఈరోజు మరి ఆయన అంత గొప్ప నాయకుడు అయ్యాడంటే కూడా ఆ కళాశాలలో చదువుకున్నారు మరి అటువంటి కళాశాలలో ఆ ట్రస్ట్లో సింహాచలం ట్రస్ట్లో సడన్గా అశోక్ ఓకే ఆనంద్ గజపతి రాజు గారు ట్రస్ట్లో కూడా చాలా స్పష్టంగా ఉంది నేను కూడా కొన్ని కొన్ని చదివా ట్రస్ట్లో చాలా స్పష్టంగా ఉంది ఆ మేల్ మెంబర్ అని చెప్పి ఆఫ్ ద ఫ్యామిలీ అని రాసి ఉంది ఆ ట్రస్ట్లోనే అశోక్ గారు ఆనంద్ గారు అని కూడా చాలా స్పష్టంగా ఉంది ఆనంద్ గారు ముందు ఆనంద్ గారు ఎల్డర్ సన్ను ఆనంద్ గారు చనిపోయిన తర్వాత అశోక్ గారు వచ్చారు సడన్గా మా జాతీయ కార్యదర్శి గారు ఎలా ఈ సంచయిత గజపతిరాజు గారిని సడన్గా పిక్చర్లోకి తీసుకొచ్చారు అనేది నిజంగా మనం ఆలోచించవలసిన పాయింట్ ఆయన తీసుకొచ్చారు అక్కడికి ఫస్ట్ ఏం చేశారు సడన్గా ఓవర్ నైట్ ఆ సింహాచలం దేవస్థానానికి చైర్పర్సన్గా చేశారు అసలు ఆ కుటుంబ వ్యవహారంలో వేలు పెడతానికే లేదు వంశపారంపర్యం ఈలో ఆర్డర్ ఇష్యూ చేశారు వీళ్ళు ఇష్యూ చేయగలిగింది ఓన్లీ మెంబర్లకే ఫ్యామిలీ డిసైడ్ చేసుకుని చెప్తే దానికి ఒక ఆర్డర్ ఇవ్వాలి అంతే తప్ప వీళ్ళంతటి వీళ్ళు అందులో వేలు పెట్టేసి సింహాచలంలో ఆ సంచయిత గజపతిరాజు గారిని మరి చైర్పర్సన్గా నియమించడం జరిగింది మళ్ళీ అలాగే మాన్సాస్లో కూడా మరి అశోక్ గజపతిరాజు గారిని తొలగించి చేయటం జరిగింది ఇవన్నీ పెట్టి ఇష్యూస్ ఎందుకంటే కోర్టులో డెఫినెట్గా కొట్టేస్తారు కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో కరోనా పరిస్థితుల్లో ఆలస్యం అవుతుంది ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం ఆలోచించి చూస్తే ఎందుకు మా జాతీయ కార్యదర్శి గారు ఇంత చొరవ తీసుకున్నారు సరే అశోక్ గజపతిరాజు గారు ఆ కేసులో ఆయన కూడా ఎడిషన్లు ఎప్పుడు పెట్టేసినంత కోపాన్ని కూడా చాలామంది అంటున్నారు కానీ అది పెద్ద పాయింట్ కాదని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఆ సింహాచలం దేవస్థానానికి సంబంధించిన ఆస్తులు అలాగే మరి ఆ మానసా ట్రస్ట్కి సంబంధించిన ఆస్తులు అక్కడ ఒక 14-15 వేల ఎకరాలు ఇక్కడ ఒక 14-15 వేల ఎకరాలు మరి ఇప్పుడు రేపు నిజంగానే మరి మా ఆశలు మా ప్రభుత్వ ఆశలు చిగిర్చి మరి వాళ్ళు అనుకున్నట్టే ఒకవేళ జరగదనుకోండి బట్ ఒకవేళ రాజధాని ఇక్కడికి వస్తే మరి ప్రాపర్టీ వాల్యూస్ బాగా పెరిగిపోతాయి కాబట్టి ఆ ప్రాపర్టీ కోసం వేసిన స్కెచ్చా అని అనుమానం ఇప్పుడు అందరికీ వస్తుంది అలాగే ఆ పంచగ్రామాలు ఏదైతే సింహాచలం దేవస్థానం భూములు ఉన్నాయో అక్కడ సుమారు ఒక 1800 ఎకరం సరే బీదలో లేకపోతే గొప్పవారో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఓకే దానికి కోర్టులో ఉన్న మ్యాటరు ఆ కోర్టులో ఉన్న మ్యాటర్ని తగుదనమ్మ అంట ఇప్పుడు ప్రభుత్వం మరి ఏదో కొంత ఒక కమిటీ వేసి ఆ కమిటీలో లోకల్ ఎంపీ మా కొలీగ్ సత్యనారాయణ గారు లేడు ఇది అనకాపల్లి పరిమిలోకి అయితే రాదు సింహాచలం టెంపుల్ ఏదో కొద్ది భూములు ఏమైనా అటుబడి ఉంటే ఉండొచ్చు కానీ మా లోకల్ ఎంపీ గారు లేరు అందులో అనకాపల్లి ఎంపీ గారు ఉండటంలో తప్పు లేదు కానీ మరి ఎక్కడో నెల్లూరులో పుట్టి రాయలసీమలో మెట్టి చెన్నైలో మరి ప్రాక్టీస్ చేసుకుంటూ మా జాతీయ కార్యదర్శిగా ఎంపిక కాబట్ట విజయసాయిరెడ్డి గారికి విశాఖపట్నానికి సంబంధం ఏంటో ఆ భగవంతుడికి తెలియాలి మరి ఆయన అందులో ఒక కీ పాత్ర పోషిస్తూ అలాగే మరి ఇప్పుడు ఒకవేళ సెటిల్ చేశారు అనుకోండి అందులో ఆక్యుపై చేసుకున్న వాళ్ళని కోర్టు రేపు ఓకే గజానికి ఎక్స్ అమౌంట్ డిసైడ్ చేసింది ఆ ఎక్స్ అమౌంట్ ప్రభుత్వానికి వెళ్తుందా
దేవస్థానానికి వస్తున్నారు. దేవుడు సొమ్ము, దేవస్థానం సొమ్ము అప్పుడప్పుడు పివిజీరాజు గారు లేకపోతే వారి పూర్వీకులు వారి పూర్వీకులు ఈ సింహాచలం అప్పన స్వామికి ఇచ్చిన సొమ్ము మీరు అప్పనంగా కొట్టేయడానికి వీలుందా? వీలు లేకపోయినా వీలు కావటానికి ఏదన్నా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారా? అలాగే ఆ పంచాయతీ గ్రామాల్లో ఆక్యుపై చేసుకున్నది కాక ఇంకా చాలా భూమి ఉంది. ఆ భూమిని ఎవరైనా కొట్టేయటానికి చూస్తున్నారా? ఇటువంటి అనుమానాలు అన్నీ ఈ అనుమానాలు నాకు రాలా. ఈ అనుమానాలు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఆ ప్రాంతంలో ఆ మూడు జిల్లాల్లో ఉన్న ప్రజల్లో చాలామందికి ఈ అనుమానం ఉంది. దాన్ని నివృత్తి చేయవలసిన అవసరం ఉంది.